మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ లో చేరికకు సంబంధించి మనకు డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అలానే పార్టీ నుంచి టీడీపీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ నడి తెలుసుకుందాం. దినకర్, మేడాను టీడీపీ సస్పెండ్ చేసింది, అలానే 4 గంటలకు వైసీపీలో చేరుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గట్ల ప్రాంతంలో ఆయన పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అయితే ముందే ఊహించిందేదే, ఎందుకంటే టీడీపీకి గత 4 రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా కానీ సమావేశాలకు కానీ మేడా మల్లికార్జున రెడ్డి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే సేమ్ టైంలో వైసీపీ నేతలతో కూడా కడప జిల్లా ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, ఇక్కడ లోటస్ ఫండ్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మేడా మల్లికార్జున రెడ్డి గత 4 రోజులుగా టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పరిస్థితి వివాదం ముదరడంతో అది చంద్రబాబు దగ్గరకు పోవడం, ఆ తర్వాత కాసేపటి కిందట పార్టీ సస్పెండ్ చేయడంతో ఆయన 4 గంటలకు ఇక్కడ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టం కావడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాలి. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఆయన పోటీ చేస్తారా లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తారన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి పోటీ చేసి మేడా మల్లికార్జున రెడ్డి చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 4 సంవత్సరాలుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనిపిస్తూ ఉన్నారు. అయితే అక్కడ మేడా మల్లికార్జున రెడ్డి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సమన్వయం కుదిర్చి తర్వాత సీటును అమర్నాథ్ రెడ్డికి ఇస్తారా లేకపోతే మేడా మల్లికార్జున రెడ్డికి ఇస్తారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. 4 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడ జాయిన్ అవుతారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జోష్ పెరుగుతుంది. పార్టీలోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, రానున్న రోజుల్లో మరికొన్ని పార్టీకి సంబంధించిన నేతలు కూడా జాయిన్ అవుతారని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేడా మల్లికార్జున రెడ్డి మరికొద్ది సేపట్లో ఇక్కడ జాయిన్ అవుతుండడంతో ఈ యొక్క వలసల పరంపర మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఫిబ్రవరి 14 వరకు కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఉంటుంది. ఎన్నికలు దగ్గరయ్యే వేళ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తమ పార్టీలోకి జాయిన్ అవడానికి అనేక మంది నేతలు ఉన్నారని చెప్తున్నారు. మేడం
ఎవరైతే రసం